క్రీస్తు నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభువుపేట సమాధానం కలుగునుగాక. రండి, ప్రార్థన చేసుకొని ప్రభు పాదాలు పట్టుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మా దేవ, మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి. నీ సత్యానికి విరుద్ధంగా, నీ వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఆలోచన మాలోంచి కొట్టివేయండి ప్రభువా. నీ వాక్య విరుద్ధమైన పొరపాటు తలంపు సాతాను సంఘంలో కలగజేస్తుండగా మీరు దిగరండి, నీతిమంతులను సహా నూతనపరచండి, స్థిర తీర్మానం పుట్టించండి. మరొకసారి మహిమ పొందుమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరట మీకు సమాధానం కలుగునుగాక. దిద్దుబాటే సిద్ధపాటు అను మన దేవుని ఆలోచన సభకి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రండి, సత్య సారాంశాన్ని గ్రహించుకుందాం. సత్యం అంటే ఏంటి? వాక్య సారాంశమే సత్యము. ఏదైనా ఒక్క వచనాన్ని పట్టుకొని ఇది సత్యము అని వితండవాదం చేస్తే అది ముమ్మాటికి అసత్యమే అవుతుంది. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు చూసినా, ఎలా చూసినా అనేక వచనాల కలయికతోనే సత్యం అనేది నిరూపించబడింది. ఆనాటి దినాల్లో అపోస్తులందరూ ఒక్కచోట చేరి మహా చర్చ జరిగించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేవారు. చర్చ జరుగుతుంది అంటే ఒకరి అభిప్రాయము సత్యమని ముందు పెట్టినప్పుడు ఆ అభిప్రాయాన్ని ఖండించే వచనాలు ఇంకొకసారి ఎత్తబడుతుంటాయి. అలా అనేక సార్లు అనేక వచనాలు ఒక చోట చేర్చబడినప్పుడు సమంజసమైన నిర్ణయం బయటకు వస్తుంది, అది సత్యం అవుతుంది. ప్రస్తుతానికి అలాంటిది లేదనుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు బోధిస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఎవరిష్టం వారిదైపోయింది, దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు వింటున్నాడనే వణుకు లేకుండా పోయింది ఒంట్లో. ప్రేమైన దేవుని ప్రజలారా, ఊరుకోడు దేవుడు. చాలా త్వరలో దేవుడు అంతటినీ బాగు చేస్తాడు. ఖచ్చితంగా చాలా త్వరలో దేవుని ఉగ్రత కూడా రాబోతుంది. సత్యానికి విరుద్ధంగా ఉండి, మొండిగా ఉండి, చెప్పినా సరే, నిరూపించినా సరే మారకుండా, సత్యం చెప్పిన వాళ్ళనే ద్వేషిస్తూ మాదే సరి అయినదని ఎటువైపు చాయిస్ లేక వాక్యముతో ఎదుర్కోవడం చేతగాక వ్యక్తిగత జీవితాలను ఎత్తి చూపుతూ బురదజల్లే అందరిపైన దేవుని కోపం దిగి రాబోతుంది. ఖచ్చితంగా దిగి వస్తుంది అలాంటి వారు కోరాహులు. ఆ కోరాహులు ఖచ్చితంగా త్వరలో తుడిచిపెట్టబడతారన్నది మాత్రం వాస్తవం. ఇది బైబిల్ చెబుతున్న నిజం, నా మాట కాదు. చూస్తారా, రోమాపత్రిక 1:18 చదువుతున్నాను, వీరందరూ దృష్టిలో పెట్టండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుచున్నది అంట. చాలా త్వరలో అది జరుగునుగాక. అది జరిగితే తప్ప సంఘానికి న్యాయం జరగదు. నా ప్రార్థన ఒక్కటే, నా నినాదం ఒక్కటే, విశ్వాసులు విశ్వాసులుగా ఉండిపోకూడదు, బోధకుల స్థాయికి రావాలి. హెబ్రీ పత్రిక 5:12 చెప్పినట్లుగా ఆ ఉన్నత స్థితి శిఖరాగ్రాన్ని విశ్వాస సమూహం అంతా ఎక్కగలగాలి. బైబుల్లో ఉన్న సార్ము విశ్వాసులకు తెలియాలి. పై విషయాలు తెలిస్తే సరిపోదు, నిగూఢ సంగతులు కూడా తెలియాలి. దేవునికి అతి దగ్గర అయిపోవాలి. రండి, ఈ దినపు ఒక గురుగును వేరేద్దాం. మహాభయంకరమైన పొరపాటు బోధ ఒకటి చలామణిలో ఉంది. అయితే ప్రస్తుతానికి దాన్ని మనం చర్చించుకోవడం అవసరం, అది దేవుని నిర్ణయం. అందుకు ఈరోజు నేను మీ మధ్యలోకి వచ్చాను. ఈ దినపు అంశం, సంఘంలో స్త్రీ స్థానం ఎంత అనే ఈ అంశం ద్వారా మనం దేవుని ఉన్నతమైన స్థానాన్ని పంచుకోబోతున్నాం, స్వాధీనపరచుకోబోతున్నాం, దేవుడు మనకిచ్చిన హక్కును నిలబెట్టుకోబోతున్నాం. సంఘములో స్త్రీ స్థానం ఎంత? ఈరోజు దీనిపై చాలా వివాదం ఉందనుకోండి. స్త్రీలు చాలామంది వారి మనోభావాలు దెబ్బతిని బాధపడుతూ, అలా కొందరు ఏమని అంటున్నారంటే, స్త్రీలు సమాజంలో ఎక్కడ దేనికి తక్కువ అయి ఉన్నారు, ఆ మాటకొస్తే పురుషుల కంటే స్త్రీలే
అన్ని విషయాల్లో ముందున్న తరం ఇది. ఎక్కడ చూసినా స్త్రీలదే. స్త్రీ దేశాన్ని పరిపాలించగలుగుతుంది, సంఘాన్ని పరిపాలిస్తే తప్పేంటి? పురుషుల కంటే స్త్రీలేమే తక్కువ ఎందుకు అయ్యారు? పురుషుల కంటే స్త్రీలే చాలా గొప్ప పనులు చేస్తున్నారు. ఆ మాటకు వస్తే శరీర నిర్మాణం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో స్త్రీలు బలమైన వారే, పురుషులకు మించే ఉన్నారు అని వాదిస్తున్న వారు ఉండలేకపోలేదు. ప్రేమైన దేవుని ప్రజలారా, గుర్తుంచుకోండి, వాస్తవమే ఈనాటి సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ఆరితేరుతున్నారు. అన్ని రంగాల్లో మేమేమి తక్కువ కాదని చూపించుకోగలుగుతున్నారు. చాలా సంతోషించవలసిన విషయం. అలాంటి దినం ఒకటి వచ్చింది కనుకే సమాజంలో ఇంకా ఎన్నో గొప్ప పనులు కూడా జరుగుతున్నాయనుకోండి. నీచమైన పనులు కూడా జరుగుతున్నాయి, రెండూ జరుగుతున్నాయి. కానీ చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, మనం బైబిల్ని వెంబడిస్తున్నాం. బైబిల్ మనకు పునాది, బైబిల్ బోధ మన జీవితాన్ని కట్టగలదు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదే మనం కట్టబడ్డాం. ఎఫెసీ పత్రిక 2:20 స్పష్టంగా ఆ మాట మనకుంది. దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మేము దేంట్లో మించిపోలేదండి, అంతా కరెక్టేనని వారు చూపించే వచనం ఏంటంటే, స్త్రీలను ఎందుకు తక్కువ చేస్తున్నారు, స్త్రీలకు అన్ని విషయాల్లో హక్కునివ్వాలి అని వారి వాదన. మరికొందరేమో కాదు కాదు కాదు, స్త్రీ లోబడి ఉండాలంతే, మౌనంగా ఉండాలంతే, నోరెత్తి కూడా మాట్లాడకూడదు అని కొందరు ఒక తప్పుడు బోధన ప్రచారంలో పెట్టేశారు. స్త్రీ సంఘములో ప్రార్థన కూడా చేయొద్దంట, గలము నోరెత్తకూడదంట. ఇది ఎక్కడి విచిత్రమైన బోధ! స్త్రీ సంఘములో అసలు స్వరాన్ని వినిపించకూడదంట, స్త్రీ ఆరాధన కూడా చేయకూడదంట అని కొందరు అంటారు. కొందరేమో లేదు లేదు, స్త్రీ పురుషుడు అనే భేదమే లేకుండా నేటి సమాజం కలిసిపోతుంది, బైబిల్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది అని వారు చూపిస్తున్న మాట. ఈ రెండు విధాల వివాదాల్లో ఏది నిజం అంటే రెండూ నిజం కాదు. నిజమైంది ఏంటో ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను, గుర్తుంచుకోండి. స్త్రీలేం తక్కువ పోలేదు, స్త్రీలు కూడా అధికారంలో ఉండాల్సిందే, అన్ని చేయాల్సిందే అన్న మాటకి సంఘపరంగా సమాజపరంగా స్త్రీలు అధికారంలోనికి రావడం మంచిదే కానివ్వండి, కానీ సంఘపరంగా కూడా అదే యాటిట్యూడ్, అదే ఫార్ములా పాటిస్తే ఎంత ప్రమాదం! ఆ విషయం వారికి తెలియక వారు చూపిస్తున్న వచనం ఏంటో తెలుసా? గలతీ పత్రిక 3:28 చూడండి. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. ఇది వీరు చూపించే వచనం. స్త్రీ పురుషుడు భేదమే లేదు అని బైబిల్ ఆల్రెడీ చెబుతుంటే దీనికి మళ్ళీ స్త్రీ మౌనంగా ఉండాలని వితండవాదం చేస్తారేంటండి అంటున్నారు వీళ్ళు. మరొకరేమో లేదు, స్త్రీ మౌనంగా ఉండాలని కూడా వచనాలు ఉన్నాయి అంటారు వాళ్ళు. వీరికి వచనాలు ఉన్నాయి, వీరికి వచనం ఉంది, ఈ ఇద్దరికీ వచనాలు ఎత్తి చూపించి మాట్లాడుకుంటున్నారు. మరి రెండు కనబడుతున్నాయి బయటికి కరెక్ట్గానే, చూడ్డానికి నిజంగానే అనిపిస్తుంది. అందుకే కొందరు దీన్ని పాటిస్తున్నారు, కొందరు దీన్ని పాటిస్తున్నారు. దేవుని సంఘమా, ఈ రెండు అభిప్రాయాలు కరెక్ట్ కాదు, తప్పు. అసలు అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. చూడండి ఒకసారి, పురుషుడని స్త్రీ అని భేదము లేదు అని చెప్పేసి ఒక బోధ ప్రవేశపెట్టేశారు. లేదు లేదు కాదు కూడదని ఇంకో బోధ ప్రవేశపెట్టారు. అసలు ఆ వచనం ఎందుకు అక్కడ రాయబడింది? కనీసం పైన కింద ఏమైనా చదువుకున్నారా? ఏదైనా ఒక వచనం ఎత్తుకొని ఇదే బోధ అనేసి నిలబెడితే కుదరదండి. అనేక వచనాల సముదాయము, అనేక వచనాల సారాంశమే సత్యం అవుతుంది. ఒక్క వచనం ఎత్తుకొని బోధ స్థాపిస్తే ముమ్మాటికి ఆ డినామినేషన్ కానీ, ఆ సంస్థ కానీ, ఆ బోధ కానీ తప్పు తప్పు తప్పున్నారా? తప్పు అంతే. చూడండి, ఇక్కడ పురుషునికి స్త్రీకి భేదము లేదు అని ఈ మాటను తీసుకొని వచ్చేసి ఈరోజు ఒక పెద్ద సిద్ధాంతం స్థాపించేశారు. ఈనాడు స్త్రీలలో బిషప్పులు ఉన్నారు, రెవరెండులు ఉన్నారు, సంఘాన్ని పరిపాలిస్తున్న నాయకీయులు ఉన్నారు, లేరని కాదు. కానీ బైబిల్ చెప్తున్న ప్రకారం అది నిజమా అనేది ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. అసలు ఇక్కడ స్త్రీకి పురుషునికి భేదం లేదన్నాడు, ఏ విషయంలో భేదం లేదు? ఆ పైవచనం చూడండి ఒకసారి, 27 చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో అని స్టార్ట్ అయింది మళ్ళీ కింది 28 ఇందులో భేదము లేదంట. ఎందులో భేదం లేదు? క్రీస్తును ధరించుకునే విషయంలో భేదము లేదు, నమ్మి బాప్తిజం పొంది క్రీస్తుతో ఉండడంలో భేదము లేదు.
క్రీస్తుని కలిగి ఉండడములో వీరికి భేదం లేదు. దాన్ని తీసుకొచ్చేసి పురుషునికి స్త్రీకి భేదం లేదు, సమానమే, స్త్రీ కూడా సంఘంలో నాయకత్వం చేయొచ్చు అనే వంకర బోధ ఒకటి సృష్టించారు. ఈ బోధ తప్పుడు బోధ. స్త్రీ ఎప్పుడూ కూడా సంఘములో నాయకత్వ స్థాయిని పొందకూడదు, తీసుకోకూడదు. అలాగని చెప్పి స్త్రీలంటే నాకేదో చులకన స్వభావాన్ని ఎప్పుడు అనుకోవద్దు. స్త్రీలకు ఇచ్చిన అధికారాలు దేవుడు స్త్రీకి ఇచ్చాడు, వాటిని తెలుసుకోలేదు, వాటిని మర్చిపోయారు. సంఘములో స్త్రీకి దేవుడిచ్చిన బాధ్యతలు గొప్పవి, వాటిని తెలుసుకుంటే చాలు స్త్రీలు. ఈనాడు చాలామంది సంఘంలో నిలబడి స్త్రీ సంఘాన్ని ఏలుతుంది. ఏ స్త్రీ అయితే పురుషుని ప్రమేయము లేకుండా, అభిషక్తునికి అవకాశము లేకుండా సంఘాన్ని ఏలుతుందో, ఖచ్చితంగా ఆ సంఘము సత్యమందు నిలవదు, ఖచ్చితంగా ఆ సంఘము దేవుని వాక్యానికి విరుద్ధమైపోతుంది. అయితే ఇక్కడ మీరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతారని నాకు తెలుసు. మరి స్త్రీలు ఏలుతున్నారు, చాలామంది స్త్రీలు పరిపాలిస్తున్న సంఘాలు క్రమంగా ఉన్నాయి, పద్ధతిగా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి కదండి కిరణ్ పాల్ గారు, వాటి సంగతి ఏమంటారు అంటారేమో. సమాధానం బైబిల్లో ఉంది. అలా జరగడానికి కూడా దేవుడు అనుమతించాడు కొన్నిసార్లు. ఎందుకు అనుమతించాడు అంటే పురుషులకు బుద్ధి తేవడానికి కొన్ని చోట్ల అనుమతించాడే, కానీ అదే కరెక్ట్ అని దేవుడు నిర్ణయించలేదు. ఎందుకో తెలుసా? పురుషులు చేతులెత్తి ప్రార్థించాలి, పురుషులు తనను తాను దేవునికి అర్పించుకొని బ్రతకాలని దేవుడు చెబితే ఎక్కడ పోయింది పురుషుల ప్రార్థనా జీవితము? ఎక్కడుంది యథార్థత? పురుషులే గర్వముతో విర్రవీగుతుంటే మరి యథార్థవంతులైన స్త్రీలను గణపరచడా దేవుడు? ఖచ్చితంగా గణపరుస్తున్నాడు. అందుకే కొందరు స్త్రీలు నేడు సంఘాన్ని పరిపాలిస్తున్నారు. అలాగని చెప్పి ఈ మాటకు పరిపాలిస్తున్న స్త్రీలందరూ యథార్థవంతులే అంటలేదు సుమా. కొందరు వాళ్ళ సొంత ఆలోచన గెలిపించుకోవడానికి వాక్యం చెప్పే మాటను దేవుడు పంపిన వారిని కూడా పక్కన పెట్టే దౌర్భాగ్య స్త్రీలు ఉన్నారు. వారు చేసిన ప్రార్థనలో నెరవేరుపు రాగానే దేవుడు నా మాట వింటున్నాడు, దేవుడు నా పక్షానే ఉన్నాడు అనుకుంటారు. వారికి అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రేపు ధవల సింహాసనం ముందు నిలబడినప్పుడు మాత్రం అప్పుడు తెలుస్తుంది అసలు విషయం అంతా. అప్పుడు రోధించి లాభం లేదు. వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరి మీదో ఉన్న అభిమానాన్ని బట్టి అభిషక్తుని మాట కాదంటే ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక భక్తుడు ఇలాగన్నాడు, ఈనాటి స్త్రీలు సంఘాన్ని ఏలుతున్నది ఇత్తడి వ్యవస్థ అయితే పురుషులు ప్రార్థన చేయకపోవడమే, మోకాలు ఊనకపోవడమే దానికి కారణం అన్నాడు. నిజమే కదా. పురుషులమైన మాలో అహంకారం, నేను చెప్పే పోదే కరెక్ట్, నువ్వు చెప్తే నేనేం తినేది అని అజ్ఞానంలోకి వచ్చేసారు అందరూ. అదే స్త్రీలు అలాగనలేరు కదా, వారిలో కొందరు యథార్థవంతులు ఉంటారు కదా. నిజమేనండి పాస్టర్ గారు, ఇది మార్చుకోవలసిన విషయమేనండి అని పూర్తి స్థాయిలో లోబడే స్త్రీలు ఉంటారు. చూశారు, వాళ్ళని దేవుడు గణపరిచి ఏ పురుషుడైతే ఎక్కడైతే గర్వంగా సత్యానికి విరుద్ధంగా ఉన్నాడో అక్కడ కొందరు యథార్థవంతులు ఆసక్తితో ఉండగా ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరిచి నిలబెడుతున్నాడు. ఇలాగని అందరూ స్త్రీలు నాయకత్వ వ్యవస్థలోనికి రావడానికి లేదు. అసలు స్త్రీ మౌనంగా ఉండడం అనే మాటకు కూడా అర్థం వేరనుకోండి. కాపరి స్థానములోనికి, అధ్యక్షత స్థానములోనికి స్త్రీ రాకూడదు, మిగతా బాధ్యతలు ఉన్నాయి స్త్రీకి. ఇది తెలుసుకోవాలి. రెండొకసారి మీరు అందరూ మొదటి కొరంథీ పత్రిక 14:34 చదువుదాం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. స్పష్టంగా రాయబడింది, లాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, స్త్రీ మౌనంగా ఉండాలి అని రాయబడింది ఇక్కడ. ఈ వచనాన్ని ఎత్తుపట్టుకొని కొందరు అసలు స్త్రీని సంఘంలో ప్రార్థన కూడా చేయకూడదని చెప్పేస్తున్నారు. అయ్యా మోసపోతున్నారు సాతాను ద్వారా అలా చెప్పే వాళ్ళందరూ కూడా. నిజమండి. ఆ వచనాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చదవండి. చూడండి, 14:34 స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అని చెప్తూ దేనికి కలుపుతున్నాడు చూడండి పౌలు, వారు లోబడి ఉండవలసినదే అంట. మౌనంగా ఉండాలి అంటే లోబడి ఉండాలి అని అర్థం. అంటే అర్థమేంటి? కొన్నిసార్లు లేచి అధికారంగా మాట్లాడాలని అనిపిస్తుంటుంది, అలాంటప్పుడు స్త్రీ నువ్వు మౌనంగా ఉండు. అభిషక్తుడైన వాడు ముందు నిలబడినప్పుడు నిర్ణయం అభిషక్తుడే తీసుకోవాలి, నువ్వు మౌనంగా ఉండు. తొందరపడి నువ్వు మాటలాడి నీ విధేయతను గోలిపోకు, గర్వపడి నీ విధేయతను గోలిపోకు.
మౌనంగా ఉండు అంటే అర్థం ఏంటి తొందరపడి మాట్లాడకు అని అర్థం అంతేగాని ప్రార్థన చేయకని కాదు కదా ఒకవేళ నిజంగా స్త్రీ మౌనంగా ఉండడం అంటే ప్రార్థనే చేయకూడదు పాటలే పాడకూడదు స్తోత్రాలే చెప్పకూడదు సంఘంలో వచ్చిందో వచ్చినట్టు తలదించుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నదే నిజమైతే మరి పౌలు భక్తుడు ఎందుకన్నాడు స్త్రీ ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోవాలి స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసుకోవాలి అని ఎందుకన్నాడు ప్రవచనం ఎట్ట చెప్తారు లోలలోన గుసగుసలాడుకుంటుంటారా సంఘానికి వినబడేటట్టు కదా చెప్పేది ప్రవచనం మరి స్త్రీ స్వరం సంఘంలో వినబడకూడదు అన్నది నిజమైతే ప్రవచనం చెప్పేటప్పుడు ముసుకేసుకోమని ఎందుకు చెప్పాడినా లేఖనం మనుషుల వల్ల పుట్టలేదు కదా పరిశుద్ధాత్మ ఇచ్చ వలన కలిగింది లేఖనం అది కూడా పక్కన పెడితే ఎలాగండి నిజానిజాలు పరిశీలించకుండా తొందర పెడితే ఎలాగండి అభిషక్తుడు దేవుని పక్షాన నిలబడి సంఘానికి పునాదులు వేసిన మహాభక్తుడు పౌలు గారు వెంబడింపదగిన వ్యక్తి అందరూ వెంబడించాలి మనం ఏ పాటి వారు మన జ్ఞానం ఏ పాటిది మనం అన్ని విషయాల్లో బలహీనమే బలవంతులం అవ్వుతున్నాం అవ్వలేదు ఇంకా చాలామంది నేను యథార్థవంతుణ్ణి నేను యథార్థవంతురాలిని అని మాట్లాడుకుంటారు అలా చెప్పుకునేవారే యథార్థవంతులు కారు ఇదే మీకు ఇచ్చే గుర్తు నిజంగా యథార్థవంతులు ఎప్పుడు నేను యథార్థవంతుణ్ణి నీతిమంతుణ్ణి అని చెప్పుకోరు ఎదురున్నవారు చెప్తారు కొందరైతే మరీ విచిత్రంగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఉంది చూశారండి ఆ స్త్రీని నేనే దాన్ని నేనే పాటిస్తున్నానని చెప్తారు అంతా ఉత్తదే కనబడతలేదటండి బయటికి ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందంట వద్దండి ఆ గుడ్డితనంలో మీ భక్తి పాడైపోతుంది వద్దండి ఇంకా ఎంత చెప్పినా వినని వారు ఉంటారు వారిని ఎవరేం చేయలేరు వాత వేయబడిన మనస్తత్వం స్త్రీ ఖచ్చితంగా అధ్యక్ష పదవిని చేపట్టకూడదు స్త్రీ ఖచ్చితంగా పురుషునికి లోబడి ఉండవలసినదే స్త్రీ మౌనంగా ఉండవలసినదే అంటే అర్థం ప్రార్థన చేయకూడదని కాదు ఈ సిద్ధాంతం కూడా తప్పే మౌనంగా ఉండడము అంటే లోబడి ఉండడం అని అర్థం ఏమండి లోబడి ఉండడం అంటే అసలు మాట్లాడకూడదని కాదు అక్కడో తప్పు జరుగుతుంది ఏమండి ఇది పొరపాటు జరుగుతుందేమని సలహా ఇస్తూనే ఉంటారు కదా స్త్రీలు తప్పేం కాదు అది కానీ పురుషుడు అభిషక్తుడైన పురుషుడు ఒక అతను ఉండగా తన ముందు ఉపదేశము చెయ్యకూడదు చూడండి ఒకసారి మొదటి తిమోతి పత్రిక 2:12-13 వచనాలు చదువుతున్నాను చూడండి స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను చెప్పానుగా ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను చాలామందికి ఇప్పుడు బాధ అనిపిస్తుంది అమలారా అలా బాధపడే వాళ్ళు ఎవరైనా విశ్వాసులు కాదు భక్తులు కాదు ఎందుకంటే ఇది దేవుని శాసనం దేవుని శాసనానికి ఎవరు ఎదురాడకూడదు దేవుడు ఎలా చెప్తే అలాగేనయ్యా నువ్వు చెప్పినట్టేనయ్యా నాకు అదే స్థానం నువ్వు ఇస్తావా ఆ స్థానంలో తృప్తిగా ఉంటాను నీకు ఇష్టమైతే నాకు ఇష్టమయ్యా అనుకోవాలి కానీ చదువు ఉంది జ్ఞానం ఉంది నేనే సంపాదిస్తున్నాను అనే గర్వం ఉంటే జాగ్రత్త దేవుని దృష్టికి ఎంత భక్తిహీనము దేవుడు ఒక స్థానం నీకు ఇచ్చాడు అక్కడ ఉండంతే అందుకే పౌలు గారు అన్నారు మనం ఏ స్థానంలో ఉంటామో అక్కడ సంతృప్తి కలిగి ఉందుము అని భక్తుడు కూడా పాట రాశాడు నీవిచ్చిన స్థానంలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను చాలామంది భక్తులు ఇలాగే సంతృప్తి చెందారు దేవుడు నిన్ను ఎక్కడ నియమిస్తే అక్కడ దానికి న్యాయం చేయి చాలు దేవుడు నిర్ణయిస్తాడు నిన్ను పైకి ఎత్తాలో కింద పెట్టాలో దేవుడు లేబడితేనే లేగాలి అలా దేవుడు లేపిన స్త్రీలే ధన్యులు అవుతారు తొందరపడొద్దు తొందరపడొద్దు పురుషుడుండగా సంఘ నియమాల్ని స్త్రీ ఏలకూడదు సంఘ నియమాల్ని స్త్రీ ఏలుతుందంటే భ్రష్టత్వం దాపురిస్తుంది జాగ్రత్త అలా ఒక స్త్రీ తన సొంత ఆలోచన స్థాపించింది కనుక సెవెంత్ డే అడ్వాంటిజం వారు ఈరోజు పొరపాటులోనికి వెళ్ళిపోయారు తప్పుడు బోధలోకి వెళ్ళిపోయారు ఏమండి 11G వైట్ అమ్మగారు ఆమె చేసిన పొరపాటు బోధ మహాయథార్థవంతులు మళ్ళీ మహాభక్తురాలు కూడా అందుకే స్త్రీ తొందరపడకూడదు దేవుడిచ్చే సమయం వరకు చూడాలి ఏమండి సెవెంత్ డే వారి ఆలోచన తప్పు శనివారపు ఆరాధన తప్పు అని నేను ఆల్రెడీ ప్రతిపాదించడం కాదు నిరూపించాను క్రీస్తు త్రోసిపుచ్చిన విశ్రాంతి దినం అను ఇదిగోండి ఈ సీడీ మీరు తెప్పించుకొని చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది మొత్తం తెలుసుకోకుండా తొందరపడకూడదండి ఎన్నెన్నో పొరపాట్లు జరిగాయి స్త్రీ ఆధ్వర్యంలోనికి వెళ్తే చూడండి దలీల వ్యభిచారి మహా అభిషక్తుణ్ణి లొంగ తీసుకొని
అతని నిర్ణయాలను తుంగలో దొక్కేసింది. ఆ అభిషక్తుడు కూడా ఆ స్త్రీకి లోబడిపోయాడు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అక్కడికి. అతనికి అభిషక్తులారా జాగ్రత్త, తొందరపడి. స్త్రీ వ్యామోహములో పడిపోయి దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను నడిపించాలనుకున్న మార్గం నుండి తప్పిపోకు. దేవుని ఆలోచన ముందు అందరూ విధేయులు అవ్వాల్సిందే. ఎప్పుడు దీనికి దూరం అవ్వద్దు, దయచేసి ఎప్పుడు దూరం అవ్వద్దు. చాలామంది సేవకులు సేవకురాన్ల మాటలు విని తొందరపడి సంఘాలను పాడు చేసుకుంటున్నారు. తల్లులారా మీకు వందనాలండి. మీ మనసు మార్చుకోకపోతే చాలా నష్టం. అలాగని చెప్పి అందరు సేవకురాళ్ళు అలా లేరు. గొప్ప సేవకురాళ్ళు ఉన్నారు, వారి పాదాలు కడిగినా కానీ సరిపోదు. మహాభక్తురాళ్ళు, వారిని బట్టే సేవ జరుగుతుంది కూడా. మళ్ళీ కొన్ని సంఘాల్లో వారి విధేయత, వారి మంచితనం, వారి పలకరింపుతనం, వారి ఓర్పు, వారి సహనం, ఆహా గొప్పది. ఎక్కడైతే నా నిర్ణయమే చెల్లాలి అనే గయ్యాలి స్త్రీలు ఉంటారు చూసారు, అక్కడ సంఘం అభివృద్ధి అవ్వదు. ఎన్ని సంవత్సరాలకైనా అవ్వదు. సరే, నేను చెబుతున్నాను ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి, స్త్రీ అధ్యక్ష పదవికి అనర్హురాలు. స్త్రీ ఖచ్చితంగా అధ్యక్ష పదవికి అనర్హురాలు. సంఘంలో స్త్రీ అధికారాన్ని చలామణి చేయకూడదు. స్త్రీ ఎప్పుడూ లోబడి ఉండాలి. అయితే స్త్రీ చేసే పని సంఘంలో ఉంది. స్త్రీ సంఘంలో చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. స్త్రీ సంఘానికి తల్లిలా ఉండాలి. స్త్రీ వచ్చే సభ్యులకు తల్లిలా ఉండి వారిని ఆదరించాలి. వారి సుఖదుఖాలను తెలుసుకోవాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. వారిని బలపరచాలి. సేవకునికి సాటి అయిన సహాయంగా సంఘ బాధ్యతలు తీసుకోవాలి. అంతేగాని పురుషుని స్థానంలో నిలబడాలనుకోవడం తప్పు, తప్పున్నారు తప్పు. నేడు దీన్ని సపోర్ట్ చేస్తున్న వారు తప్పు. దీన్ని డిస్కరేజ్ చేస్తూ ప్రార్థన కూడా చేయకూడదు అని చెప్పి బోధ చేస్తున్నారు, వాళ్ళదే తప్పు. రెండు తప్పే. మరి ఏం చేయాలి అంటే, స్త్రీ ఖచ్చితంగా సంఘంలో ప్రవచించవచ్చు. స్త్రీ ఖచ్చితంగా సంఘంలో న్యాయంగా ఉండవచ్చు. స్త్రీ ఖచ్చితంగా తన బాధ్యతలు చేయవచ్చు సంఘంలో. స్త్రీ ఖచ్చితంగా గళమెత్తవచ్చు, స్తుతి పాడవచ్చు సంఘంలో. కానీ నాయకురాలి స్థానంలో నిలబడకూడదు, అధ్యక్షుని స్థానంలో నిలబడకూడదు. చూడండి ఒకసారి మీరందరు మొదటి తిమోతి పత్రిక 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని రాయబడింది. ఈ పురుషులు సంశయమును కోపమును మానాలి. అది లేదు గనుకే కొందరు స్త్రీలను దేవుడు నిలబెట్టాడు. బుద్ధి దేవడానికే నిలబెట్టాడు. అసలు స్త్రీ ఉపదేశమే చేయకూడదని రాయబడింది. అర్థమైందా? ఎందుకు ఇలా రాయబడింది, ఎందుకు ఇలా రాయవలసి వచ్చింది అంటే దీనికి జవాబు ఎఫేసీ పత్రిక 5:23 ఉంది. చూడండి ఒకసారి, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు అంట. ఏమండి, సంఘములో పురుషుడు అనగా బోధకుడు క్రీస్తుకు ప్రతినిధి అనుకోండి, అప్పుడు ఆ అధ్యక్షుడు సంఘానికి శిరస్సు లాంటి వాడేగా. ఆ కాపరి క్రీస్తు మనందరికీ ప్రధాన కాపరి. ఆ గొప్ప కాపరికి ముంగుర్తు ఇప్పుడున్న కాపరులు. ఆ కాపరుల మీద చలామణి చేయకూడదు, ఎవ్వరు చలామణి చేయకూడదు. ఏమండి, సంఘ పెద్దలు కానీ భార్యలు కానీ ఎవరు కూడా కాపరుల మీద చలామణి చేయకూడదు, తప్పది. అసలు అధ్యక్షుడిగా ఉండవలసిందే కాపరి, ఇంకా వేరే అధ్యక్షులు ఉండకూడదు. అధ్యక్షుడు కేవలం సేవకుడే, ఆ తర్వాత మిగతా స్టెప్ కిందంతా. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అధ్యక్షుని స్థానంలో కాపరి మాత్రమే ఉండాలి. ప్రేమైన దేవుని ప్రజలారా, స్పష్టంగా రాయబడింది. ఏమండి, ఇంకా స్పష్టంగా ఉంది. 1 కొరింథీ పత్రిక 11:3 కూడా చూడండి, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను అంట. చూసారా ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకని స్త్రీ శిరస్సుకి ఎప్పుడు లోబడి ఉండాలి, నాయకునికి ఎప్పుడు లోబడి ఉండాలి. పాస్టర్మలారా, మీకెవరికైనా ఈ విషయంలో బాధ అనిపిస్తే బాధపడకండి, పశ్చాత్తాపపడండి. మీరు బాధపడితే వచ్చేది కోపం, పశ్చాత్తాపపడితే వచ్చేది క్షమాపణ. పశ్చాత్తాపపడండి. అలాగని అందరు పాస్టర్మలకు చెప్పట్లేదు. కొందరు విధేయురాళ్ళు ఉన్నారు అమలారా,
ఈ చిన్నవాడు కాదు మాట్లాడుతుంది, ఆ పెద్దవాడు ఇచ్చిన మాటలతో చెబుతున్నాను. ఈరోజు రెండు రకములైన పొరపాటు బోధలను ఖండిస్తున్నాను. స్త్రీ అధ్యక్ష పదవికి రావాల్సిందే, ఏ భేదము లేదు అని రాయబడింది కదా, పురుషుడేంటి స్త్రీ ఏంటి అని ఉంది కదా అని అన్నారు చూశారు. అది తప్పే, అది క్రీస్తుని ధరించుకోవడానికి భేదం లేదు. ఇక స్త్రీ మౌనంగా ఉండాలంటే ప్రార్థన కూడా చేయకూడదని బోధ ఉంది చూశారు, అది తప్పే. స్త్రీ ప్రవచించవచ్చు, ప్రార్థించవచ్చు, సంఘములో తన బాధ్యత నిర్వర్తించవచ్చు, వ్యక్తిగతంగా అందరిని బలపరచవచ్చు, ప్రతి ఒక్కరిని గుర్చి పట్టించుకోవచ్చు, వారి గృహాలను దర్శించవచ్చు సేవకునితో కలిసి. ఏమండి గుర్తుంచుకోండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం వాస్తవం, స్త్రీ ఎప్పుడు అధ్యక్ష పదవిని ఆశించకూడదు, స్త్రీ అండర్లో ఎప్పుడు సంఘం నడవకూడదు, పురుషుడు ఉండాలి, అభిషక్తుడైన పురుషుడు ఉండాలి, నాయకుడు ఉండాలి. ఇక పురుషులే లేరని లోకములో అనుకోకండి, వెంటనే స్త్రీలందరూ కూడా పశ్చాత్తాపపడి దేవుని వాక్యం చెప్పినందుకు పురుషునికి వెనుకుండి నడిపించుకోండి, పురుషునికి వెనుకుండి సహాయపడండి. అంతేగాని పురుషుణ్ణి మీ ఆలోచనలతో కమాండ్ చేయకూడదు. నువ్వు ఎలా చెబితే అలాగే పురుషుడు వినాలని నువ్వు కోరుకోకూడదు, తప్పది, లోబడడం అవ్వదు. అభిషక్తుడు అయినప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, దేవుడు నడిపించుకుంటాడు, తొందరపడొద్దు. ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషుని తన అండర్లో పెట్టుకొని సంఘాన్ని నడపాలనుకుంటుందో ఎప్పటికైనా ఆ సంఘం సత్యంలో నిలవదు. ఆ సంఘంలో అందరికీ గర్వాలు, అపార్థాలు, తప్పుడు తలంపులు, ప్రతి చిన్నదానికి అలగడాలు, గుళగడాలు, సిద్ధపాటు ఉండదు. ఇక అక్కడ వెంటనే ఈ విషయంలో దిద్దుబాటు చేసుకోండి. దిద్దుబాటే సిద్ధపాటు, లేదంటే లేదు. కనుక స్త్రీలందరూ మారు మనసు పొందండి. అయితే ఇక్కడ పురుషులు కూడా మారు మనసు పొందాలి. స్త్రీలను సన్మానించమనుంది, భార్యను సన్మానించమనుంది, భార్యను గౌరవించమనుంది. కాళ్ళ కిందే తొక్కమని లేదు నాయనలారా. వారికి ఇవ్వవలసిన గౌరవం వారికి ఇవ్వాలి, వారికి ఇవ్వవలసిన మర్యాద వారికి ఇవ్వాలి. వారు శరీరము, నువ్వు తల. పురుషుడు స్త్రీకి తల అని రాయబడింది. అసలు శరీరమే లేకపోతే నువ్వెక్కడుంటావు నాయన? కాబట్టి వారిని గౌరవించి ప్రేమించడానికి దేవుడు చెప్పాడు వారిని ప్రేమించాలి. ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది, తీర్మానం నీదైతే గొప్ప జీవితం ప్రభు నీకు ఇస్తారు. వాక్యానికి లోబడదాం, వాక్యం ముందు స్థిరడం అవుదాం. మీకేమైనా అనుమానాలు వస్తే ఒక లెటర్ ద్వారా మా ఆఫీస్కి సంప్రదించండి, తిరిగి దాన్ని మీకు పంపిస్తాం. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన శుభవార్త, మీ కొరకు ఒక ప్రత్యేకమైన మ్యాగజైన్ కూడా మేము రిలీజ్ చేసాం. బైబుల్ విశ్వగర్భిణి అనే మ్యాగజైన్ కూడా రిలీజ్ చేసాం. మీకు ఎవరికైనా ఆ మ్యాగజైన్ కావాలంటే సంప్రదించండి. 2 మాసాలకు ఒకసారి ఆ మ్యాగజైన్ మీకు అందుతుంది. 2 మాసాలకు సరిపడా సందేశం మీకు దాంట్లో దొరుకుతుంది. అనేక అనుమానాలు, అనేక డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎవరైనా లెటర్ ద్వారా మీరు మీ ప్రశ్నలు, మీ సందేహాలు పంపించగలిగితే ఖచ్చితంగా ఆ మ్యాగజైన్లో ఆ ప్రశ్నలకు జవాబిస్తూ ఎప్పటికప్పుడు మీకు వాటిని తెలియజేస్తాం. దీనికి సంబంధించి కింద కనబడుతుంది చూశారు, ఈ నంబర్కి సంప్రదించండి, మీకు మిగతా డీటెయిల్స్ ఇస్తారు, ప్రభు మీకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, సంఘములో స్త్రీ స్థానం గొప్పది, సంఘానికి తల్లి లాంటి స్థానం. ఆ తల్లి లాంటి స్థానాన్ని విడిచిపెట్టి తండ్రిలా మారాలనుకోవడమే తప్పు. తల్లి స్థానంలోనే ఉండాలి, తండ్రి తండ్రి స్థానంలోనే ఉండాలి. ఈనాడు ఆ ఇత్తడి వ్యవస్థను మీరే పగలగొట్టండి, సరిచేయండి. పురుషులు ప్రార్థనా యోధులై, అభిషక్తులై, నీ ఆలోచన గుర్తుపట్టేవారికి చెయ్యండి. కోపమును సంశయమును తొలగించండి, గర్వమును తొలగించండి, రాజకీయ వ్యవస్థను తొలగించండి నాయన. సేవక సమూహములలో నా దేవ ఆనాటి కోరాహు మనస్తత్వము నేటి తరములో రానివ్వవద్దు తండ్రి. సాతాను వారిని అలాగే చెరపబోతున్నాడు వారికి తెలియజేయండి. మీరు మహిమ పొందమని యేసు పేరట వేడుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వ సత్యమేవ జయ. గాడ్ బ్లెస్. క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా, మీ అందరికీ శుభవార్త. మీ అందరి కోరిక